ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా రైతు భరోసా అమలు విషయంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా పెంపు భారం ప్రభుత్వంపై పడకుండా చూస్తూనే సాగు భూములకు మాత్రమే పథకం వర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ల్యాండ్ సీలింగ్ విధానాన్ని అమలు చేసే వ్యూహం రచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52 లక్షల ఎకరాలకు రైతు బంధు పథకం అమలవుతుండగా 68,99,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. గత సర్కార్ ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు రైతు బంధు అందజేసింది. అయితే 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు అందజేసేందుకు ప్రణాళిక రూపొందించిన కాంగ్రెస్ సర్కార్ ఇందులో భాగంగా ల్యాండ్ సీలింగ్ ను తెర మీదకు తీసుకువస్తోంది. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసాను కట్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి పథకం విధి విధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స్కీమ్ కింద లబ్దిదారుల ఎంపికపై మార్గదర్శకాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.